الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రియ వీక్షకులారా, హజ్ కానుకా అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇన్షాల్లా ఈరోజు మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగమయ జీవితం నుండి నేర్చుకుపోయే పాఠం హిజ్రత్, ప్రవక్తల సాంప్రదాయం. హిజ్రత్ అంటే వలస, ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్ళడం. ఉద్దేశాలు ఏవైనా కావచ్చు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారను వ్యాపార నిమిత్తం ఒకరు వలస వెళ్తున్నారంటే వారికి వారి సంకల్పానికి అనుగుణంగా ప్రతిఫలం దక్కుతుంది. వివాహం చేసుకోవడానికి ఒకరు ఒకవేళ వలస వెళుతున్నారంటే వారికి వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా ప్రతిఫలం దక్కుతుంది. ఒకరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలస వెళుతున్నారు అంటే ఖచ్చితంగా వారి సంకల్పానికి అనుగుణంగా వారికి పుణ్యం దక్కుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఒక మనిషి మాత్రమే కాదు, పశుపక్షాలని కూడా మనం గమనించినట్లయితే అవి సైతం వాటి యొక్క జీవన మనుగడని కొనసాగించడానికి ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్ళడం అనేది మనం చూస్తాం. కనుక ఒక విశ్వాసి ఒక వాతావరణంలో ఉంటూ ఒక ప్రాంతంలో ఉంటూ ఒకవేళ తన విశ్వాసాన్ని కాపాడుకోలేని యొక్క పరిస్థితి ఏర్పడితే అతను తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి చేసే యొక్క వలసనే హిజ్రత్ అంటారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితంలో సైతం ఈ హిజ్రత్కి సంబంధించిన గొప్ప యొక్క సాంప్రదాయం అనేది మనకు కనబడుతుంది. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సత్యోపదేశం చేసిన తర్వాత తండ్రి చాలా కటువుగా వివరిస్తూ చెప్పాడు, చూడు నువ్వు నాకు ఈ సత్యోపదేశం చేయడం అనేది, ఈ నీతులు చెప్పడం అనేది మానకపోతే నేను రాళ్ళు తీసుకుని నిన్ను చంపేస్తాను అని చెప్పారు. అలాంటి యొక్క చివరి ప్రయత్నం చేసిన తర్వాత, నాన్న నేను ఎక్కడ ఉన్నా మీకోసం నేను దువా చేస్తూనే ఉంటా, మీ యొక్క బాగు కోసం నేను అనేది ప్రయత్నిస్తూనే ఉంటా అని చెప్పి ఆ ప్రాంతం నుండి వీడి, అంటే ఇరాక్ను వీడి షామ్ వైపునకు ఆయన హిజ్రత్ చేయడం జరిగింది. షామ్ నుండి మళ్ళీ హిరాన్ అనే ప్రాంతం వైపునకు ఆయన హిజ్రత్ చేయడం జరిగింది. హిరాన్ నుండి మళ్ళీ ఫలస్తీనా వైపునకు ఆయన హిజ్రత్ చేయడం అనేది జరిగింది. ఫలస్తీనా నుండి మళ్ళీ మక్కా వైపునకు కూడా ఆయన హిజ్రత్ చేసి రావడం అనేది జరిగింది. చూడండి, ఆయన జీవితంలో ఎన్ని యొక్క వలసలు అని మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ దేనికోసం జరిగాయి అంటే కేవలం ధర్మం కోసమే జరిగాయి. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి అతను అవిశ్వాస వాతావరణాన్ని కూడా అతను వదలడానికి సిద్ధంగా లేడు అంటే అతని యొక్క ఏ నమాజు స్వీకరించబడదు అని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ సెలవిచ్చిన మాట కూడా, సుమ్మ కాన మినల్లదీన ఆమను, కేవలం విశ్వసించడం మాత్రమే కాదు విశ్వసించిన తర్వాత విశ్వాసుల సంఘంలో అతను చేరాలి అని మహని అల్లాహ్ సుబ్హానహు వ సెలవిచ్చాడు. కనుక సోదరులారా, హిజ్రత్ అనేది ఇది అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనం చేసి తీరవలసింది. ఇది ప్రవక్తల సాంప్రదాయం. దీన్ని మనం అవసరమైనప్పుడు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.